బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, మనిషి ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. అతను జీవించేదే అక్కడ సుఖంగా ఉండడం కోసము, భార్య బిడ్డలతో ఆనందంగా ఉండడం కోసము. సహజంగా ప్రతి మనిషి కోరుకునేది, తప్పనిసరిగా కోరుకోవాలి కూడా. దైవం కూడా అదే చెప్తాడు, రబ్బన ఆతిన ఫిద్దున్యా హసనతన్ ఫిల్ ఆకృతి హసనతన్. దైవమా, నాకు ప్రపంచంలో కూడా మంచి నెయ్యి, పరలోకంలో కూడా మంచి నెయ్యి అని కోరుకోండి అని తన దాసులకు నేర్పడం జరిగింది. కాబట్టి ప్రపంచాన్ని కోరుకోవడంలో కొంత తప్పేం కాదు. అయితే ఇక్కడ ఏ విధంగా గడపాలో ప్రవక్త వారు ఒక చక్కటి మాటను తెలియజేశారు, ఏ విధమైనటువంటి జీవితాన్ని ఇక్కడ గడపాలి అని చెప్పేసి. కున్ ఫిద్దున్యా అన్నక గరీబున్ ఔ ఆబిర్ సబీలి, అంటే మీరు ఈ ప్రపంచంలో ఒక అపరిచితులాగా, ఒక బాటసారిగా మాత్రమే జీవించండి అన్నారు. అంటే చూడండి, అపరిచితుడు అంటే ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ శాశ్వతంగా ఉండడు, తన పని ముగించుకుని అతను తన గమ్యస్థానాన్ని వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం కూడా మన గమ్యస్థానం ఏదైతే ఉందో, పరలోకము, దైవం ఏదైతే గమ్యస్థానం ఉందో, అక్కడి నుండి ఇక్కడ కొన్ని బాధ్యతలు నెరవేర్చడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ శాశ్వతం కాదు ఈ బంధాలు, ఈ భవబంధాలు, ఏదైతే ఈ రిలేషన్స్, ఈ బంధువులు, స్నేహితులు, ఈ వ్యాపారాలు, ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ పదవులు, పదవి కాంక్షలు ఏదైతే ఉన్నాయో, ఇది కొద్ది రోజులు మాత్రమే, అసలైనది కాదు. మనం వీటిని అన్నింటి కూడా విడిచిపెట్టి మన నిజ ప్రభువుతో మనం వెళ్ళిపోవాలి. ప్రవక్తలు అదే చెప్పారు, ప్రపంచంలో ఒక అపరిచితునిలాగా నువ్వు జీవితం గడుపు, ఒక దారిన పోయే బాటసారిగా మాత్రమే జీవితం గడుపు. ట్రైన్ ప్రయాణం చేస్తుంటాం మనం, ప్రయాణం చేసి కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకున్నాం అనుకోండి, ట్రైన్ ఆగింది కాసేపు విశ్రాంతి తీసుకున్నాం, కానీ అక్కడ మనం ఉండిపోము, తిరిగి మనము మన యొక్క ట్రైన్కు వెళ్ళి మన గమ్యస్థానానికి వెళ్ళిపోతాం. సేమ్ అదే విధంగా ఈ ప్రపంచం కూడా ఒక కేవలం సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఒక చిన్న మజిలీ మాత్రమే. సోదర మహాశయ, ప్రపంచం శాశ్వతం కాదు. మరణం తర్వాత రాబోయే జీవితంలో అనేక మజిలీలు ఉన్నాయి. మరణం తర్వాత, ఆ తర్వాత సమాధి, సమాధి తర్వాత తీర్పు దినము, తీర్పు దినం తర్వాత లెక్కల ఘడియ, ఇవన్నీ కూడా ఉన్నట్టు, ఇవన్నీ కూడా ఇటువంటి పరిస్థితులు దాటుకుంటూ మనం వెళ్ళాలి. ఇవన్నీ కూడా మజిలీలు. అందులో ఒక చిన్ని మజిలీ ఏంటంటే మన ఈ ప్రపంచంలో జీవితం మాత్రం, ఇది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు చెప్పారు, ప్రపంచమే శాశ్వతంగా జీవించకండి, పరలోకం మాత్రమే శాశ్వతమే, ఇది కేవలం తాత్కాలికమే, చిన్న బాటసారిలో చిన్న మజిలీ మాత్రమే, తన దారిలో చిన్న మజిలీ మాత్రమే, ఈ విధంగా జీవించని ప్రభుత్వాలు నడవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వే.